కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి గారు చూస్తుంటే మొన్న ఈ మధ్యన పెట్రోల్ వివాదంలో కేంద్ర ప్రభుత్వంపై తిరగబడినట్టుగా మనకు స్పష్టంగా కనిపిస్తుంది సో ఇది తిరుగుబాటు అంటారా లేదంటే డ్రామా అంటారా ఇప్పుడు అది తిరుగుబాటు డ్రామాయో ఏదన్నా కానీ ఉండే మొత్తం మీద అయితే కేసీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారు విరుచుకుపడుతున్నారో జగన్మోహన్ రెడ్డి గారేమో వాళ్ళ బ్యాచ్లు వదిలేశారు వాళ్ళ మీద పడి అసలు మామూలుగా రేపెట్టేస్తున్నారు వాళ్ళు కేసీఆర్ గారు అయితే స్వయంగా రంగం రంగంలో దిగేసి రేపెట్టేస్తున్నారు ఇక్కడ విచిత్రం ఏంటంటే కేసీఆర్ గారు మోడీ గారిని అమిత్ షా గారిని టచ్ చేయట్లేదు ఇక్కడ బండి సంజయ్ గారిని మిగతా నాయకుల తెలంగాణ నాయకులు తిడుతున్నాడు ఆయన ఇక మామూలుగా మాక్సిమం ఎక్స్టెంట్కి వెళ్ళి తిడుతున్నాడు ఆంధ్రలో ఏం చేస్తాడు డైరెక్ట్గా వాళ్ళని వాళ్ళని ఎవడు ఎవడు మడతాడు నోటుకుంటే తిట్టేస్తున్నారు వాళ్ళు ఇంకా వాళ్ళకి ఎటువంటి స్విచ్ నొక్కేస్తే చాలు ఇంకా వాళ్ళ మాట మాటల తోటలు వచ్చేస్తాయి ఇది ఎలా ఉంటే వాళ్ళిద్దరు సంబంధాల మధ్య బీజేపీ తన మిత్రుల పట్ల ఎలా ఉంటుందంటే తన తనతో బహిరంగ స్నేహ స్నేహం చేసిన రహస్య స్నేహం చేసిన బీజేపీ వైఖరి ఎలా ఉంటుందంటే దీనికి వచ్చిన కథ చెప్పాలి మీకు ఎలాగంటే ఓ చైనాలోనే అక్కడ ఒక చోట ఒక ఆవిడ ఓ కొండజాలను పెంచుకుంటూ ఉంటుంది ఆ కొండజలను పెంచుకుంటున్నప్పుడు ఆవిడ రోజు దాని ఆళ్ళ పాలన చూస్తూ అన్నీ చేస్తూ ఉంటుంది పడుకున్నప్పుడు కూడా పక్కన వేసి పడుకుంటూ ఉంటుంది శుభ్రంగా ఆ కొండచల కూడా చాలా ప్రేమగా ఉన్నట్టు ఈవిడ చుట్టుకుని పడుకుని ఈవిడ అపాదమస్తకం కొండచల స్పృశిస్తా స్పర్శిస్తా హాయిగా గడుపుతూ ఉంటుంది కొన్నాళ్ళకి అది తింటాం తింటాం మానేస్తుంది ఏమీ తీసుకోదు ఆహారం ఇది ఏంటరా అలా తింటలేదని ఒక రోజు రెండు రోజులు చూసింది మూడో రోజు ఏం చేస్తుందంటే ఓ డాక్టర్ గారు ఈ వెటర్నరీ డాక్టర్ ఉంటారు కదా ఈ పాములకి కుక్కలకి నక్కలకి ఏంటి చూసి వాళ్ళు ఉంటారు కదా మరి మలము లేని వంశీలాగా ఆ టైపు అందరికి తీసుకెళ్తే ఈ వంశీలాగని ఆడు కన్నింగ్ జాతీక ఇలాడు తెరవేనా ఏం జరుగుతుంది అసలు ఏంటనేటువంటిది ఆలోచించాడు అది కాదమ్మా దీనికి రోగం ఏమి లేదు ఇది నీ ఒడ్డు పొడుగు కుల్చుకున్నదే జాగ్రత్తగానే నీ స నీ శరీరం ఎంత ఉందో నిన్ను ఎప్పుడు మింగాలి దానికి సరిపడగా కడుపు ఖాళీ చేసుకుంటుంది అందంగానే నేను ఏదో రోజు రేపు ఎల్లుండి అవతల నుండి నేను శుభ్రంగా మడత పెట్టేసి మింగేస్తుంది శుభ్రంగానే నువ్వు జాగ్రత్త అమ్మా దీన్ని తీసుకెళ్ళి ఎక్కడన్నా పాడయండి అమ్మా అని చెప్పి చెప్తాడు అది అలాగా ఈ బీజేపీ ఏం చేస్తుంది అంటే శుభ్రంగా స్నేహం చేస్తుంది వాళ్ళ దగ్గర నుంచి సూటికి వెళ్ళి పట్టిపోతాడు అండి ఇలా ఇంకా ఏమైనా దాసుకున్నారని కాళ్ళు రైడ్లు చేయించి పట్టుపోతారు ఇక ఆ స్నేహం అలా కొనసాగిన తర్వాత ఇప్పుడు కేసీఆర్ గారికి ఎవడో వెటనరీ డాక్టర్ చెప్పినట్టు ఇప్పుడు ఈ కొండచాలం గురించి వెటనరీ డాక్టర్ ఎవడో చెప్పినట్టు కేసీఆర్ గారికి ఎవరో చెప్పడం లేకపోతే కేసీఆర్ గారే మన జగన్ గారు వాళ్ళకి చెప్పడం జరిగి ఉంటుంది అని జాతీయ వీళ్ళు ఎక్కువ జాగ్రత్త పడి ఇప్పుడు వాళ్ళకి తిరగబడి ఉండొచ్చు ఒక రక్క ఒక లెక్క ఎందుకంటే ఇక అది వింగేజీ టైం వచ్చింది మనం జాగ్రత్త పడాలి అన్న ఒక మార్పు వస్తే వచ్చి ఉండొచ్చు ఎదురు తిరిగి ఉండొచ్చు ఇక్కడ కాంగ్రెస్ని ఫీల్డ్లోంచి పక్క తోసేయడానికి బీజేపీ టీఆర్ఎస్ ఉత్తు యుద్ధం చేసుకుంటూ ఉండొచ్చు అంటే మేమే ప్రత్యర్థులు మేమే ప్రధాన ప్రత్యర్థులు కాంగ్రెస్ రైతీం అన్నట్టు వాళ్ళు చూపించుకోవడానికి ఇక్కడ ఆంధ్ర దగ్గరికి వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఇక రేపో మాపో ఉపద్రవం వచ్చి మీద పడి ఆయన కేసులు ఏమైనా బిగించి లోపలికి వెళ్ళాల్సిన పరిస్థితి కానీ వచ్చింది దానికి దానికి ప్రజలకే ఇదిగో నేను సంక్షేమ కార్యక్రమాలు అందంగా పరిపాలన అనుకుంటే నాకు అప్పులై పుట్టినవ్వకుండా అప్పులు కానివ్వకుండా వచ్చిన డబ్బులు కూడా బ్యాంకులో జమ చేసుకుని నాకు అన్ని అడ్డంగా మాట్లాడుతున్నారు వాళ్ళు అడ్డపడుతున్నారు అయినా సరే నేను కష్టపడి చేస్తూ ఉండేది పోయి కేసులతో లోపల ఏం చేశారు నన్ను ఎదురు తిరిగానని ఈ పెట్రోల్ రేట్ తగ్గించ తగ్గించమని అడిగాను నేను ఇంకా తగ్గించమన్నాను వాళ్ళు తగ్గించింది చాలాదన్నాను అందులో అడిగినందు లోపల చేసారండి అలాంటి సానుభూతి పొందడానికి అలాంటి వేషాలు ఏమైనా అత్త వేసి ఉండొచ్చు వాళ్ళిద్దరికీ ఆ టైప్ రీజన్ ఉన్నది ఇద్దరికైనా లేదంటే వాళ్ళతో వైరు పెంచుకోవాల్సిన అవసరమే ఉంది వాళ్ళకి వీళ్ళు ఏం చేస్తే ఏకచత్రాధిపత్యం కింద వీళ్ళు చేసిన అరాచకాలు అక్రమాలు దుర్మార్గాలు అవినీతి అన్నిటికీ వాళ్ళు వత్తస్ వీళ్ళ గురించి జనం ఆహాకారాలు పెట్టేసి అయ్యో దేవుడాను మొరబెట్టుకుంటే కూడా వాళ్ళు పట్టించుకుంటలేదు మహిళలు వృద్ధులు అనేటువంటి వాళ్ళని చూడక కూడకుండా ఒక పచ్చి బాల కడుపు మీద తన్నెత్తే కూడా జాతీయ మహిళా కమిషన్ వచ్చేసి ఇక్కడ జీడిపప్పాకమని స్వగృహాలు బొబ్బట్లు అవి పట్టుకుని పోయారు తప్ప వాళ్ళ గురించి మాట్లాడలేదు విజయవాడ వచ్చి అంటే కేంద్ర ప్రభుత్వం ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తుంది రాష్ట్రాల పట్ల అటువంటిది ఇంత సహకారం చేస్తున్న వాళ్ళ మీద వీళ్ళకి ఎందుకు పోయారు వాళ్ళకి కావాల్సింది స్టీల్ ప్లాంట్ కావాలన్నాడు ఆమె వేసుకోండి ఆమె ఇష్టం తీసేసుకోండి అన్నాడు పోర్టు వాడికిమ్మన్నాడు ఇచ్చేయడు రాజ్యసభ ఎంపీ కావాలన్నాడు వాళ్ళు చెప్పి ఇచ్చేసేడు ఏం జాతీయ జీనా ఏం తప్పలేదు వాళ్ళు కూడా మీరు మమ్మల్ని పట్టించుకోకుండా మా ఇష్టం ఇరగ కూడా ఎత్తనా అందని అంటే వాళ్ళు కూడా పట్టించుకో కొట్టేసుకోండి ఇక్కడ మీకు నేను సింపుల్గా చెప్తున్నాను అంటే మిగతా విషయాలన్నీ కూడా వాళ్ళు డీల్స్ అలాగే ఉంటాయి అన్నీ నా పైకి మాత్రం ఇక్కడ ఇడ్లీ తింటా తింటా మధ్యలో ఒకసారి తిడతాడైనా సోమవీరాజు గారు గుర్తుకొత్త చట్నీ చట్నీ రావటం లేటో సాంబార్ వడ్డించడానికి లేట్ అయినప్పుడు గ్యాప్ వచ్చినప్పుడు ఆ గ్యాప్లో పైకి తలెత్తి చూసి హై అని చెప్పేసి మాట్లాడతాడు తప్ప వాళ్ళు విధాన పరమైన విమర్శలు కానీ ప్రభుత్వ వ్యతిరేక నిర్ణయాల మీద స్పష్టమైన వైఖరి కానీ బీజేపీకి కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ లేవు వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళతో పాటు పవన్ కళ్యాణ్ గారిని కూడా సైడ్ చేసేస్తున్నారు వాళ్ళు చేసిన ఉపకారం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారిని సైడ్ వేసేస్తున్నారు వాళ్ళు పప్పు ఆయన ఏదో రకంగా దెబ్బడదాం అనుకుంటాడు ఆయన కూడా దెబ్బలడివట్లేదు ఇప్పుడు నష్టం ఎవరికి బీజేపీకి అక్కడ ఏం లేదు ఆంధ్రాలో ఒక్కోటి కూడా రాదే పొద్దు గొప్ప వచ్చి పవన్ కళ్యాణ్ గారు ఓట్లు కూడా సోపర్ ఒరి కోత యంత్రంలాగా చేస్తున్నారు కోసేస్తున్నారు ఎక్కడ భూమి భూమికి మట్టానికి కోసేస్తున్నారు ఆయన్ని ఇది పరిస్థితి అక్కడ ఇంకా ఎలా దెబ్బడుకుంటారు అనుకుంటున్నాం ఎలా నమ్ముతాం మనం వాళ్ళకి అన్ని రకాలు సహకరిస్తున్నారు రసాలకైమయ్యే విషయంలో వాళ్ళు అక్కడి నుంచి వచ్చారు దానికి డబ్బు కట్టాలి ఇప్పుడు ఈయన ఈయన కడితే ఈయన ఒప్పుకున్నట్టు ఆ నేరం ఒప్పుకున్నట్టే ఆ డబ్బులు కానీ కడితే ప్రభుత్వం కట్టినా లేదా జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు కట్టినా అది నేరం జరిగినట్టు ఒప్పేసుకున్నట్టు అది ఈ శిక్షార్హులు అయిపోతారు కట్టకపోతే దేశ ప్రతిష్ట అప్పుడు ఏం చేయాలి అవతలకి మీరు బాబు మధ్యలో ఎవడ ఉండండి మీకు నేను బాకీ ఉన్నాను నేను కట్టలేపోతున్నాను నా దగ్గర నుండి కూడా ఎవడ కట్టి బాబు వదిలేరపోవమని అంటారు కదా అలాగా ఇప్పుడు వరిసే వెళ్తున్నాడు నేను ఏదో సరిహద్దు సమస్యలు అన్నట్టుగా ఈ అంటే ఇంత పెద్ద ఉపద్రవాలుగా ఆయన బ అడుగు బయట పెట్టిన మనిషి ఈ సరిహద్దు తగా తగాదాలు తీర్చేస్తాను కానీ పోలవరం సమస్య పరిష్కారానికి వెళ్ళిపోతాడు అంటారు నాన్న ఎవరినైనా ఇది ఈ పరిష్కారం చేతాను ఎంత ఎంత ఉపద్రవాలు జరిగిపోతున్నాయి రకరకాల సమస్యలు వచ్చేస్తున్నాయి అసలు ఆయన బయటకే అడుగు పెడతలేదు ఆయన దేని గురించి మాట్లాడలేదు అటువంటిది బయటకు వచ్చి మా పచ్చగోదావరి గురించి మాట్లాడడం రైల్వే జోన్ గురించి మాట్లాడడం వచ్చినా మరీ విభిన్నంగా అతను ఎవరో విమర్శించారంటే బీపీ వచ్చి కొట్టేశారంట ఈ మాటలు మాట్లాడుతున్నారు సమస్యలు ఏమంటారు ఏ రకమైన సమస్య వచ్చినాన్ని స్పందించట్లేదు అతను బయటకే రావట్లేదు అయినా అసలు ఆయన సమాజం చెప్పడం గంజాయి గురించి మాట్లాడడం డ్రగ్స్ గురించి దొరికిన దాని గురించి మాట్లాడడం అత్యాచారాల గురించి మాట్లాడడం దళితుల మీద దాడుల గురించి మాట్లాడరు ఆయన ఈ ఎన్నికల అక్రమాలు జరుగుతున్నాయి మీ ఇలా చేయకూడదని హలో లక్ష్మణులను కోలాడ దాని గురించి మాట్లాడడా కానీ ఈ పరిష్కారం వెళ్ళిపోయింది ఆయన ఇంటికెళ్ళి ఉంటాడంటే నా ఊహాయిట్ అంటే వరిసాలో వాళ్ళకి ఏదో మైన్ సైజ్ ఇచ్చి వాళ్ళు లోన్ మూసుకుంటారు వాళ్ళు వాళ్ళకి వీళ్ళు ఏమైతే ఇద్దామని ప్రామిస్ చేశారో అది ఆ గవర్నమెంట్ అది ఇప్పిస్తారు వాళ్ళకి వేరే బెనిఫిట్ ఏదో చేస్తారు ఇక్కడ ఇంటర్ లింక్ ఇండియాలో దానికి కేంద్ర ఆర్థిక శాఖ ద్వారా రికమెండేషన్ చేయించుకుంటారు వాళ్ళు చేసి పెడతారు బీజేపీ వాళ్ళు వాళ్ళు చేయకుండా జరగదు కదా మరి అప్పుడు వైరు ఎందుకుంటే తేలచాలి కానీ దెబ్బలట్టు ఎందుకు ఊరికే మళ్ళీ ఎరిపప్పలు చేయడానికి ఇక్కడ లోకల్గా ఉన్న బీజేపీని బత్తాయిలు నారింజ బత్తాయిలు కమలా బత్తాయిల కింద బాగా పెద్ద బత్తాయిలు చేయడానికి మాత్రం వాళ్ళు వాడతారు వీళ్ళు ఎప్పుడు కూడా బీజేపీ లోకల్ బీజేపీ లీడర్స్ రాష్ట్రంలో ఉన్న బీజేపీ లీడర్స్ ఆనాడు నుంచి ఈనాడు వరకు కూడా బలి పశువులు కేంద్రంలో ఉన్న నాయకత్వం ఇక్కడ రాష్ట్రంలో ఉన్న ప్రాంతీయ పార్టీ అధినేతల ముందు వాళ్ళు బలిచ్చేస్తారు